ఒక వ్యక్తిని ఉరితీసే ముందుగా జైలర్ అతన్ని నీ చివరి కోరిక ఏంటి అని అడుగుతారు ఎందుకంటే చివరిసారిగా నీ కోరిక ఏంటో చెప్పు మేము నీ కోరికను తీరుస్తామని చెబుతారు అయితే దానికి ఆ ఖైదీ ఏం చెప్పాడో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు తను ఏం చెప్పాడు అంటే సార్ నా చివరి కోరిక ఒకటే దాన్ని మీరు నెరవేర్చగలిగితే చేయండి అని చెబుతాడు ఇక జైలర్ అతనితో ఉరి తీసే ప్రతి ఖైదీ చివరి కోరికను తప్పకుండా నెరవేరుస్తాము కాబట్టి నీ చివరి కోరిక ఏంటో చెప్పు వీలైతే ఆ కోరికని తీర్చే ప్రయత్నం చేస్తామని చెబుతారు ఇక ఆ వ్యక్తి సార్ నా ఆఖరి కోరిక ఏంటి అంటే నా భార్యతో నేను ఒక రాత్రి గడపాలి అనుకుంటున్నాను ఇదే నా చివరి కోరిక అని చెబుతాడు ఇక ఖైదీ నోటి నుంచి వచ్చిన ఈ మాట విన్న జైలర్ ఎంతో ఆశ్చర్యపోతాడు తను ఏమనుకుంటాడు అంటే ఇప్పటి వరకు తన జీవితంలో ఏ ఖైదీ కూడా ఇటువంటి కోరిక ఏది కోరుకోలేదు కదా అని ఆలోచిస్తూ ఉంటాడు నిజంగానే ఈ ఖైదీ యొక్క చివరి కోరిక ఇదే అయితే ఖచ్చితంగా నెరవేర్చాలి అని మనసులో గట్టిగా అనుకుంటాడు అయితే ఈ విషయాన్ని జైలర్ ఒక కానిస్టేబుల్ ద్వారా ఆ ఖైదీ భార్యకు ఈ విషయం తెలియజేయమని చెబుతాడు ఇక కానిస్టేబుల్ మరుసటి రోజు నీ భర్తను ఉరితీబోతున్నారని తనని ఉరితీసే ముందు అతని చివరి కోరిక ఏంటి అని అడిగితే తను ఒక రాత్రి మీతో గడపాలనుకుంటున్నాడు కాబట్టి మీ భర్త చివరి కోరిక తీర్చమని అడుగుతాడు అయితే ఫ్రెండ్స్ ఇది విన్నాక ఆ భార్య ఏం చెప్తుందో మీకు తెలుసా ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది చాలా హార్ట్ టచ్చింగ్ గా ఉంటుంది కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరికి చూడండి అప్పుడే మీకు ఈ కథలో అసలు ఏం జరిగిందో క్లియర్ గా అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఈ రోజు మనం తెలుసుకోబోయే ఈ సంఘటన అనేది నిజంగానే ఉత్తరప్రదేశ్లో జరిగింది ఉత్తరప్రదేశ్లోని అలీగార్ లో జరిగింది ఆ ఊరిలో ఇద్దరు స్నేహితులు కలిసి నివసిస్తూ ఉండేవారు ఒకరి పేరు శోభన్ ఇక మరొక వ్యక్తి పేరు ప్రమోద్ అయితే వాళ్ళిద్దరు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు ఆ తర్వాత ఇద్దరు కలిసి చదువుకున్నారు అలాగే అన్ని పనులు కూడా కలిసి చేసేవారు ఒకే చోట ఇద్దరు కలిసి పనిచేస్తూ ఉండేవారు ఆ ఇద్దరు ఉద్యోగం చేస్తున్న సమయంలో కూడా వారిద్దరి మధ్య మంచి స్నేహం ఉండేది అన్ని విషయాలు కలిసి చేస్తూ ఉండేవారు ఎక్కడికి వెళ్ళాలి అన్నా కలిసి వెళ్లే వాళ్ళు వాళ్ళిద్దరూ ఒకే కంపెనీలో పనిచేస్తూ ఉండేవారు అయితే శోభన్ కు తన కంపెనీలో పని చేస్తున్న ఒక అమ్మాయిని ఇష్టపడతాడు ఇక ఆమె ప్రేమలో పడిన తరువాత తన స్నేహితుడైన ప్రమోద్ శోభన్ తో ఏమని అంటాడు అంటే ఇప్పటి వరకు మనం అన్ని పనులు కలిసే చేశాం కాబట్టి ఆ అమ్మాయిని నాకు కూడా పరిచయం చేయాలని చెబుతాడు అయితే ప్రమోద్ మాటలు విన్నాక శోభన్కు చాలా కోపం వస్తుంది ఆ అమ్మాయిని ఎవరితోనూ పంచుకోవాలని శోభన్ అనుకోవడం లేదు అందుకే ప్రమోద్ మాటలను నిరాకరించాడు ఇక అప్పటి నుంచి వారిద్దరి మధ్య స్నేహం దూరమైంది చిన్న చిన్న విషయాల్లో కూడా ఇద్దరికి గొడవలయ్యేవి ఇక నిదానంగా శోభన్ పైన ప్రమోద్ ద్వేషాన్ని పెంచుకోవడం మొదలుపెట్టాడు కేవలం ఒక అమ్మాయి కోసం స్నేహాన్ని తెంచుకోవాలనుకున్నాడు ఎందుకంటే కొంతమంది స్నేహితులు ఏ విధంగా ఉంటారు అంటే స్నేహం కోసం డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటారు మరికొంతమంది వారి కుటుంబ సభ్యులతో కలిసి వారిని కూడా వారి కుటుంబ సభ్యుల్లాగా భావిస్తారు వారి ప్రతి సుఖ దుఃఖాల్లోనూ వాళ్ళతో పంచుకుంటారు నిజమైన స్నేహం అంటే అర్థం చేసుకోవడమే కదా కానీ ఇద్దరు స్నేహంలో మాత్రం ప్రమోద్ శోభన్ పైన ద్వేషాన్ని పెంచుకున్నాడు కొన్ని రోజుల తర్వాత ఆ అమ్మాయి శోభన్ ని కూడా ఇష్టపడింది వాళ్ళిద్దరూ కూడా ఎంతో క్లోజ్గా ఉండేవారు ఇద్దరు కలిసి భోజనం చేస్తూ ఉండేవారు వాళ్ళిద్దరిని చూసి ప్రమోద్ తట్టుకోలేకపో పోయాడు శోభన్ ని కలవడానికి ఆమె వాళ్ళ రూమ్ కి వచ్చేది అయితే ఒకరోజు అవకాశం వచ్చిన సమయంలో ప్రమోద్ ఆ అమ్మాయితో తప్పుగా ప్రవర్తిస్తాడు అయితే ఆ సమయంలో శోభన్ అక్కడ లేడు ఇక తరువాత అబ్బాయి ఆ గదిలోనే అమ్మాయిని చంపేసి మంచం మీద పడుకోబెట్టేసి వెళ్లిపోతాడు అయితే ఆ అమ్మాయిని చంపే ముందు ఆ అమ్మాయిపై అత్యాచారం కూడా చేశాడు ఇక తెలివిగా ప్రమోద్ ఆ గది నుంచి పారిపోయాడు ఇక తన పరారీ అయిన తరువాత పోలీసులకు ఫోన్ చేసి ఒక గదిలో ఒక అమ్మాయి హత్య జరిగిందని ఆ అమ్మాయి మృతదేహం ఇంకా ఆ గదిలోనే ఉందని సమాచారం ఇచ్చాడు ఎప్పుడైతే పోలీసులకు సమాచారం అందిందో వారు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు ఇక ఆ సమయంలోనే శోభన్ ఆ గది దగ్గరకు వస్తాడు ఇంటికి వచ్చి మంచం మీద ఉన్న తన ప్రియురాలని చూసి ఎంతో బాధపడతాడు అదే సమయంలో అక్కడికి వచ్చిన పోలీసులు ఆ హత్య శోభనే చేసి ఉంటాడని శోభన్ను పోలీస్ స్టేషన్ కు తీసుకుని వెళ్తారు అయితే అప్పటికి కూడా శోభన్ ఆ అమ్మాయి గురించి అసలు ఏమీ నిజం చెప్పడు ఎందుకంటే అప్పటికి అతనికి ఆ అమ్మాయిని ఎవరు చంపారో తెలియదు కాబట్టి కానీ చేయని తప్పు కారణంగా కేవలం అతని గదిలో తన ప్రియురాల హత్యకు గురి కావడంతో తన ఈ కేసులో నిందితుడుగా అరెస్ట్ చేయబడతాడు ఇక అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు విచారణ కోసం అతని జైల్లో ఉంచుతారు ఎప్పుడైతే ఆమె పోస్టుమార్టం రిపోర్ట్ బయటకు వస్తుందో అప్పుడు ఏమని తెలుస్తుంది అంటే ఆమెపై అత్యాచారం కూడా జరిగింది అని ఆమె దారుణంగా అత్యాచారం చేసిన తర్వాతే గొంతు నులిమి చంపినట్టుగా తెలుస్తుంది ఇక రిపోర్ట్ చూసిన తర్వాత లాయర్ కూడా కోర్టులో నిందితుడికి కఠినమైన శిక్ష విధించాలని కోర్టు ని కోరుతాడు దీని గురించి కోర్టులో వాదం జరుగుతూ ఉంటుంది ఇక ఈ కేసుపై శోభన్కు జైలు శిక్ష విధిస్తారు తరువాత తన్ని కలవడానికి తనకు తెలిసిన వాళ్ళంతా వస్తూ ఉన్నారు అయితే అప్పటికి కూడా శోభన్కు ఆ అమ్మాయిని ఎవరు చంపారో తెలియదు కానీ కొన్ని రోజులకు ఆ కేసు విచారణ పూర్తిగా జరిగిన తర్వాత జడ్జి కూడా అతనికి మరణశిక్ష విధిస్తారు రెండు రోజుల తర్వాత జైలర్ అతని వద్దకు వచ్చి మరికొన్ని రోజుల్లో నీకు ఉరిశిక్ష నీ చివరి కొరకే ఏంటి అని అడుగుతారు నువ్వు ఎవరినైనా చూడాలి అనుకుంటున్నావా లేదా నువ్వేమైనా తినాలి అనుకుంటున్నావా ఎవరినైనా కలవాలి అనుకుంటున్నావా నీకు ఏమైనా చివరి కోరిక ఉంటే చెప్పు అని అంటారు ఇక అప్పుడు శోభన్ జైలర్ తో మాట్లాడుతూ నాకు ఒకే ఒక చివరి కోరిక ఉంది మీరు కనుక నా కోరిక తీర్చుకలిగితే చెప్పండి అని అంటాడు ఇక్కడ ఉరితీయబోయే ఖైదుల యొక్క చివరి కోరికను మేము తీరుస్తాము కాబట్టి నీ కోరిక ఏంటో చెప్పు అని అడుగుతారు నీ కోరికలో న్యాయం ఉంటే మేము తప్పకుండా తీరుస్తామని అంటారు అప్పుడు ఆ వ్యక్తి నాకు ఒకే ఒక కోరిక అదేంటి అంటే నేను ఈ జైల్లో నా భార్యతో గడపాలి అనుకుంటున్నాను ఎందుకంటే ఒక రాత్రి తనతో మనస్ఫూర్తిగా గడిపి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలనుకుంటున్నాను అని చెబుతాడు ఈ మాటలు విన్నాక జైలర్ ఎంతో షాక్ అవుతాడు ఎందుకంటే జైలర్గా ఇరవై సంవత్సరాలుగా అక్కడే పనిచేస్తున్నాడు కానీ ఇప్పటి వరకు ఏ ఖైదీ కూడా ఇటువంటి కోరిక కోరుకోలేదు జైలర్ కూడా ఆశ్చర్యపోయి ఇదే కనుక నీ చివరి కోరిక అయితే తప్పకుండా నీ కోరిక తీరుస్తామని అక్కడి నుంచి వెళ్ళిపోతారు తన భర్త కలవాలనుకుంటున్నాడని నీతో ఒక రాత్రి గడపాలనుకుంటున్నాడని కానిస్టేబుల్ ద్వారా తెలియజేస్తాడు ఇక కానిస్టేబుల్ తన భార్యకు ఈ విషయం గురించి వివరిస్తాడు తర్వాత తన భార్య కూడా శోభను కలవడానికి ఒప్పుకుంటుంది ఇక జైలరామతో నీ భర్త ఒక గదిలో ఉండడానికి సమాచారాన్ని ఇస్తాడు శోభనున్న గదిలోకి ఎప్పుడైతే తన భార్య వెళ్తుందో ఆ గదిలో ఉన్న వాళ్ళంతా బయటకు వచ్చేస్తారు అయితే జైలర్ మాత్రం ఆ గది బయట సెక్యూరిటీగా ఇద్దరు వ్యక్తులను పెడతారు అయితే శోభన్ కు అలాగే అతని భార్యకు తెలియని విషయం ఏంటంటే జైలర్ ఆ రూమ్ లో ఒక వాయిస్ రికార్డింగ్ ని పెడతాడు ఆ రికార్డింగ్ ని అందరూ గదిలో వినేటట్టుగా పెడతాడు శోభన్ భార్య ఎప్పుడైతే గదిలోకి వెళ్తుందో ముందుగా ఆమె తన భర్త కాళ్లకు నమస్కరించుకుంటుంది తర్వాత అతన్ని దగ్గరికి తీసుకుని ఏడవడం ప్రారంభిస్తుంది ఎందుకంటే తన భార్య ఎంతో మంచి అమ్మాయి తర్వాత ఆమె తన భర్త వైపు చూసి ఏడుస్తూ ఈ విధంగా అడుగుతుంది ఏవండి ఇదంతా మీరు అసలు ఎందుకు చేశారు మీరు కనుక నిజంగా అమ్మాయిని ఇష్టపడి ఉంటే నేను మీ జీవితం నుండి వెళ్లిపోయేదానికి కదా మీరు అమ్మాయిని అసలు ఎందుకు చంపారు అని ఏడుస్తూ అడుగుతుంది మీరు ఎంతో మంచిగా ఉండేవారు మీలాంటి వ్యక్తి ఈ విధంగా చేశారు అంటే నేను నమ్మలేకపోతున్నాను మీరు ఎందుకు ఇలా చేశారు అని ఆమె ప్రశ్నిస్తూనే ఉంటుంది ఆమె నోటి నుండి ఈ మాటలు విన్న శోభన్ అతను కూడా ఏడుస్తూ ఈ విధంగా అంటాడు అయితే వీళ్ళు మాట్లాడుకునే మాటలన్నీ జైలర్ మరియు కానిస్టేబుల్ అందరూ ఆఫీస్ రూమ్ వింటూనే ఉంటారు అయితే శోభన్ ఏడుస్తూ నేను ఎటువంటి తప్పు చేయలేదు ఆమెపై నేను ఎటువంటి అత్యాచారం చేయలేదు అని చెబుతాడు దీనికి కారణం ప్రమోద్ అని చెబుతాడు తర్వాత జరిగింది మొత్తం చెప్పడం మొదలు పెట్టాడు ఆ అమ్మాయి మా కంపెనీలో పనిచేసేది అయితే అమ్మాయిని చూసిన వెంటనే నాకు ఇష్టమైతే కలిగింది కానీ అది నువ్వు అనుకున్న ఇష్టం లాంటిది కాదు ఆమె ప్రతిరోజు తన ఇంటి నుండి భోజనం తీసుకుని వచ్చేది తర్వాత రోజు ఆమె నాతో కలిసి భోజనం చేసేది ఈ విధంగా మేము మంచి స్నేహితులు అయ్యాం ఇది మా మధ్య స్నేహపూర్వమైన ప్రేమ అయితే ఒక రోజు నేను ఆమెతో నువ్వు బాగా వంట చేస్తున్నావు అని అన్నాను అయితే దానికి ఆమె ఏం చెప్పింది అంటే నేను మీ గదికి వచ్చి కొద్దిగా ఆహారాన్ని వండి పెడతాను అని చెప్పింది అంతకు మించి మా మధ్య ఏ రకమైన తప్పు జరగలేదు ఆ అమ్మాయి నా గదికి వచ్చినప్పుడు నాకు నచ్చిన వంటలు చేసి పెడుతూ ఉండేది మేమిద్దరం సరదాగా కాసేపు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం ఇంతకు మించి నేను ఏ తప్పు చేయలేదు అని చెబుతాడు ఈ మాటలు విన్నాక శోభన్ భార్య ఏమంటుంది అంటే మరి అమ్మాయిని మీరు చంపకపోయి ఉంటే ఎవరు చంపినట్టు అని అడుగుతుంది ఆమెపై అత్యాచారం చేశారు ఆ అమ్మాయి వచ్చినప్పుడు నేను నిజంగానే ఆ గదిలో లేను ఆ సమయంలో కూరగాయలను కొనడానికి మార్కెట్కి వెళ్లాను ఆ సమయం రూమ్ లో ఖచ్చితంగా ప్రమోదే ఉండి ఉంటాడు ఎందుకంటే నా గది తాళాలు ఎక్కడ ఉంటాయో ప్రమోద్కి మాత్రమే తెలుసు ఇక ప్రమోద్ ఆమె ప్రాణాలను తీసే ఉంటాడు ఎందుకంటే నేను వచ్చేసరికి ఆ మంచం పైన చనిపోయి ఉంది ఖచ్చితంగా ఈ పని ప్రమోద చేసి ఉంటాడు నాకు కొన్ని రోజుల తర్వాతే అర్థమైంది ఎందుకంటే నేను జైల్లో ఉన్నప్పుడు నన్ను కలవడానికి నా స్నేహితులు అందరూ వచ్చారు నా ప్రాణ స్నేహితుడైన ప్రమోద్ మాత్రం నన్ను కలవడానికి రాలేదు ఖచ్చితంగా ఈ పని ప్రమోద చేసి ఉంటాడు నాకు అర్థమవుతుంది అంతేకాకుండా ఆ అమ్మాయి పైన ప్రమోద్కి కోరిక కూడా ఉంది అని చెబుతాడు పోలీసులు వచ్చే సమయానికి నేను గదిలో ఉండేసరికి నేను చేయని నేరానికి పోలీసులు నన్ను అరెస్ట్ చేశారని చెబుతాడు ఇదంతా ప్రమోద్ చేసిన కుట్ర తన వల్ల నేను జైల్లో ఉన్నానని చెబుతాడు నేను ఏ తప్పు చేయలేదు నేను నిర్దోషిని అని ఏడుస్తూ తన భార్యతో చెబుతాడు ఇక శోభన్ తన భార్యతో ఏం చెబుతాడు అంటే ఏమి జరిగినా నేను ఒక చేయకూడని తప్పు చేశాను అది నేను అమ్మాయితో స్నేహం చేయడం కాదు ప్రమోద్ లాంటి నీచుడితో స్నేహం చేయడం తను నమ్మిన పాపానికి ఇప్పుడు నేను నా ప్రాణాలను కోల్పోతున్నాను నువ్వు నా గురించి ఆలోచించి నీ జీవితాన్ని పాడు చేసుకోకు ఎందుకంటే మనకు ఇద్దరు ఉన్నారు నువ్వు ఇక్కడ నుంచి మన ఇద్దరు పిల్లల బాధ్యత తీసుకోవాలి నువ్వే వాళ్ళిద్దరిని బాగా పెంచాలి నా మీద ప్రేమతో మరొక వ్యక్తిని వివాహం చేసుకోకుండా ఉండకు నాకు మరొక అవకాశం వస్తే నిన్ను బాగా చూసుకోవాలని ఉంది అని ఏడుస్తూ తన భార్యతో చెబుతాడు మన చట్టానికి కేవలం సాక్ష్యాలు మాత్రమే కావాలి కాబట్టి ఆ సాక్ష్యాల ప్రకారం నేనే దోషిని కాబట్టి ఈ కేసులో నాకు తప్పకుండా ఉరిశిక్ష విధిస్తారని ఏడుస్తూ తన భార్యను కౌగిలించుకుని చెబుతూ ఉంటాడు ఈ విధంగా తన భార్యతో చెబుతున్న మాటలు విన్నాక జైలర్ మరియు కానిస్టేబుల్ కూడా ఎంతో బాధపడతారు ఇక ఆ రోజు రాత్రి మొత్తం భార్య భర్తలు ఏడుస్తూనే ఉంటారు ఇక మరుసటి రోజు ఉదయం మొదలైన వెంటనే ఆ గదిలోకి జైలర్ తో పాటు సెక్యూరిటీ సిబ్బంది కూడా వస్తారు శోభన్ నువ్వు నిజంగా ఈ కేసులో నిర్దోషి అని మాకు తెలియదు నువ్వు చేయని తప్పుకు నీకు శిక్ష పడుతుంది ఐఎం వెరీ సారీ అని అంటాడు ఇక శోభన్ భార్య ఎంతో బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది నా భర్తను ఎలాగైనా కాపాడండి అని వేడుకుంటుంది ఈ హత్య అతను చేయలేదు అని ఎంతో బాధపడుతూ చెబుతుంది ఇక చివరిసారిగా తన భర్త ఆశీర్వాదం తీసుకుంటుంది ఇక ఆమెను పైకి లేపి మరొకసారి జన్మంటూ ఉంటే ఆ జన్మలో కూడా నీతోనే కలిసి నేను జీవిస్తాను అని చెబుతాడు ఈ రోజే నా చివరి సమయం కాబట్టి నన్ను పూర్తిగా మర్చిపోయి సంతోషంగా ఉండాలని ఆమెతో చెబుతాడు ఇక వాళ్ళిద్దరు బాధను చూసిన అక్కడున్న జైలర్ మరియు కానిస్టేబుల్ అందరూ కూడా ఎంతో బాధపడతారు ఇక జైలర్ ఏమని నిర్ణయించుకుంటారు అంటే ఏదో విధంగా శోభను కాపాడాలి అనుకుంటారు తన దగ్గర ఉన్న ఆడియోని సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తాడు కొద్దిసేపట్లోనే ఆడియో అనేది వైరల్గా మారిపోతుంది ఆడియోని విన్న చాలామంది నెటిజన్లు ఖచ్చితంగా శోభన్ ఈ హత్య చేయలేదు అని నమ్మడంతో హ్యాష్ టాగ్ జస్టిస్ ఫర్ శోభన్ అని షేర్ చేయడం మొదలు పెడతారు ఇక ఈ వార్త అనేది జడ్జి వరకు చేరడంతో ఈ కేసు మళ్లీ మరొకసారి దర్యాప్తు చేయమని ఆదేశిస్తారు ఆ తర్వాత శోభన్ భార్య ఇంటికి వెళ్లి ఎంతో బాధపడుతుంది ఇక మూడు రోజుల తర్వాత కోర్టు ఏమని తీర్పిస్తుంది అంటే ఈ కేసులో శోభన్ నిర్దోషి అని తెలుస్తుంది ఎందుకంటే హత్యాచారం చేసింది ప్రమోద్ అని పోలీసులు కనిపెడతారు ఈ కేసులో తన స్నేహితుడిని అన్యాయంగా ఇదికించి ఒక అమాయకురాలని హత్యాచారం చేసి దారుణంగా హత్య చేసి ప్రమోద్ కి ఉరిశిక్ష కూడా విధిస్తారు దాంతో ఈ కేసులో శోభన్ నిర్దోషిగా విడుదలవుతాడు ఎప్పుడైతే ఈ విషయం శోభన్ వారికి తెలుస్తుందో ఆమె సంతోషానికి అవధలు లేవు ఇద్దరు ఎంతో సంతోషంగా ఉంటారు తన స్నేహితుడికి ద్రోహం చేయడమే కాకుండా ఒక అమ్మాయిని హత్య చేసిన పాపానికి ప్రమోద్ అరెస్ట్ కి గురై ప్రతిఫలంగా ఉరిశిక్ష కూడా ఎదుటి వారికి మనం చెడు చేస్తే మనకి కూడా ఆ చెడు ఫలితమే లభిస్తుంది మనం ఎవరికైనా మంచి చేస్తే తిరిగి మనకి మంచి జరుగుతుంది ఈ కథ ద్వారా ఈ విషయం మీకు అర్థమైంది అని భావిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ సంఘటన మొత్తం విన్నాక మీకే అనిపించిన కింద కామెంట్ సెక్షన్ తప్పకుండా కమెంట్ చేయండి